ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1177కు చేరింది ఈ వీడియో చెప్పే సమయానికి అయితే రోజుకి 50 కేసులు పైనే గాని 50 కేసులు తక్కువ అయితే నమోదు అవ్వట్లేదు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం సిచువేషన్ అలాగ ఉంది ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ఎత్తేయాలా కంటిన్యూ చేయాలనే ఆలోచనలోనే ఇప్పుడు జగన్ ప్రభుత్వం నిమగ్నమై ఉంది అయితే ఇప్పటికి రెండు విడతలుగా ప్రజలకు రేషన్ సరుకులు అందించింది ప్రభుత్వం ఎందుకంటే ఎటువంటి ఆహారానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదు ప్రజలు అని చెప్పి ఒక కీలక నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే ఈ లాక్ డౌన్ ఎప్పుడైతే మొదటి విడత లాక్ డౌన్ ప్రకటించారో వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా బియ్యంతో పాటు కేజీ కందిపప్పు 1000 రూపాయలు నగదు ఇవ్వడం జరిగింది ఇప్పుడు మూడో విడత లాక్ డౌన్ వచ్చేసింది అలాగే మూడో విడత రేషన్ పంపిణీ కూడా చేసేందుకు జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ సిద్ధమైంది ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మూడో విడత రేషన్ సర్కుల్లో భాగంగా బియ్యం ఇస్తున్నారు బియ్యంతో పాటు కందిపప్పు కూడా పంపిణీ చేస్తున్నారు అంటే ఇంతకుముందులా కాకుండా ఇటువంటి ఇబ్బందులు పడకుండా ఈ రేషన్ పంపిణీ విధానంలో కొన్ని కొత్త రకమైన మార్పులు తీసుకొచ్చారు ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకుండా టైం స్లాట్ టోకెన్స్ అన్నమాట ఎవరైనా ఇప్పుడు రేషన్ షాప్కు వెళ్ళి ఈ సరుకులు తీసుకోవాలి అంటే టైం స్లాట్ టోకెన్స్ తీసుకోవాలి అది కూడా రోజుకి 30 మందికి మాత్రమే ఈ టైం స్లాట్ టోకెన్స్ ఇస్తారు ఒకవేళ టోకెన్ దొరకలేని వాళ్ళు ఇంట్లో ఉండొచ్చు నెక్స్ట్ డే ట్రై చేయొచ్చు అంటే గుంపులు గుంపులుగా వెళ్ళిపోయి భౌతిక దూరం పాటించకుండా సోషల్ డిస్టెన్స్ పాటించుకోకుండా జనాలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న ఒక అద్భుత నిర్ణయం టైం స్లాట్ టోకెన్స్ దీంతో వాళ్ళకి ఒక టైం ఇస్తారు ఆ టైంకి వెళ్తే వాళ్ళకి అవసరమైతే 30 మందికే ఇస్తారు కాబట్టి ఆ టైంకి వెళ్తే అక్కడ క్యూ ఏమి ఉండదు ఆ టైంకి వెళ్ళి వాళ్ళు రేషన్ సరుకులు తెచ్చుకోవచ్చు అయితే ఇంతకుముందు బయోమెట్రిక్ విధానం కూడా పెట్టలేదు ఎందుకంటే ఆ ఫింగర్ ప్రింట్ ద్వారా కూడా కరోనా సోకే అవకాశం ఉంది అని చెప్పి కానీ ఇప్పుడు ఈ మూడో విడత రేషన్ సరుకులు తీసుకునేటప్పుడు బయోమెట్రిక్ విధానాన్ని కూడా అమలు చేస్తున్నారు బయోమెట్రిక్ ద్వారానే రేషన్ తీసుకోవాల్సి ఉంటుంది అయితే అన్ని రేషన్ షాపుల దగ్గర కూడా శానిటైజర్స్ని ఏర్పాటు చేశారు అలాగే మాస్కులు కూడా ఖచ్చితంగా మాస్క్ పెట్టుకొని వెళ్ళాలి రేషన్ దుకాణానికి మాస్క్ లేకుండా వెళ్తే కనుక వాళ్ళు రేషన్ ఇవ్వరు ఇప్పుడు మూడో విడత రేషన్లో సో ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి శానిటైజర్ హ్యాండ్స్కి రాసుకున్న తర్వాతే అక్కడ థంబ్ చేయాలి బయోమెట్రిక్ విధానాన్ని దాని ద్వారానే మీకు రేషన్ వచ్చే అవకాశం ఉంటుంది డీలర్ మీకు రేషన్ ఇచ్చేటప్పుడు డీలర్ కూడా శానిటైజర్తో ఖచ్చితంగా చేతులను శుభ్రపరచుకోవాలి రేషన్ తీసుకునే వ్యక్తి కూడా వినియోగదారుడు కూడా ఖచ్చితంగా శానిటైజర్తో చేతులను శుభ్రపరచుకోవాలి ఈ నిబంధనలు అయితే కఠినంగా అమలు చేయాలి అలాగే ప్రభుత్వం ప్రజలకు ఒక భరోసా కూడా ఇస్తుంది ఏడాదికి సరిపడా ఆహార ధాన్యాల నిల్వలను ఇప్పటికే సిద్ధం చేసుకుంటుంది ఈ నేపథ్యంలో ఆహారానికి ఎవరు భయపడాల్సిన పని లేదు అనే ఒక భరోసా కూడా కల్పిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ రాష్ట్రంలో బియ్యం కార్డుల కొరకు ఇప్పటికే చాలామంది దరఖాస్తు చేసుకున్న వారికి ఉచితంగా బియ్యం ఇవ్వాలి అని కూడా చెప్పడం ఈ నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు అదనంగా 70,000 కుటుంబాలకు లబ్ధి చేకూరబోతుంది అంటే రేషన్ కార్డు రాకపోయినా సరే రేషన్ కార్డుకి అప్లై చేసుకుంటే చాలు మీ దగ్గర అప్లికేషన్ ఫామ్కి సంబంధించిన ఎక్నాలెడ్జ్మెంట్ ఉంటే అది తీసుకుని వెళ్తే వాళ్ళు ఆ నెంబర్ నోట్ చేసుకుని మీకు రేషన్ ఇస్తారు ఇలాగ ఇప్పుడు రేషన్ కార్డులకు అప్లై చేసుకున్న వాళ్ళు 70,000 మంది ఉన్నారు ఈ 70,000 మందికి కూడా రేషన్ ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలో అదనంగా వీళ్ళందరూ లబ్ధి పొందబోతున్నారు మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో మూడో విడత రేషన్ మొదలైంది అది కూడా కొన్ని నూతన విధానాలతో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి